1970లో బాల్ రాజు కథ అనే సినిమా వచ్చింది, గుర్తుందా? బాపు రమణల కాంబినేషన్ లో వచ్చిన ఈ సినిమా అప్పట్లో ఘనవిజయాన్ని సాధించింది. ఈ సినిమాలో అన్ని పాటలు గుర్తుండేవే అయినా మహాబలిపురం మహాబలిపురం అనే సాంగ్ మాత్రం ఎవర్ గ్రీన్ హిట్ గా నిలిచింది. ఈ పాటలో నటించిన మాస్టర్ ప్రభాకర్ పాట రూపంలో అక్కడికి వచ్చిన టూరిస్టులకు మహాబలిపురం ప్రత్యేకతలను వివరించి చెప్తాడు. మహాబలిపురం మహాబలిపురం అంటూ చాలా జోష్గా నటించిన మాస్టర్ ప్రభాకర్ ఆ తర్వాత బాలభారత లాంటి తెలుగు సినిమాలతో పాటు ఘర్, అంగూర్, బాల్ మహాభారత్ వంటి పలు హిందీ సినిమాల్లో కూడా నటించాడు. ఇంకో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, బాలరాజు కథలో ప్రభాకర్ చెల్లెలిగా నటించిన సుమతి నిజ జీవితంలో కూడా ప్రభాకర్కి సొంత చెల్లెలేనట. కాగా మంచి నటుడుగా పేరు తెచ్చుకున్న ప్రభాకర్ ఇప్పుడు ఎలా ఉన్నాడో తెలిస్తే మాత్రం కాస్త షాక్ అవ్వక తప్పదు. ప్రస్తుతం ఆయన చెన్నైలో ఓ జిరాక్స్ షాప్ నడుపుతూ చాలా సాదా సీదా జీవితాన్ని గడుపుతున్నాడు. తనకు అవకాశాలు రాకపోవడంతో సినిమాల నుండి తప్పుకున్నానని, తిరిగి అవకాశాలు వస్తే తప్పకుండా నటిస్తానని చెబుతున్నాడు. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.